ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి నుండి పోలవరం చూస్తానికి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దేశాల మేరకు 125 మందిని వచ్చాము. సంవత్సరం క్రితం కూడా వచ్చి ఎట్లానే చూసాము. ఆ రోజుకి ఈ రోజుకి చాలా డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు చూసిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా కానీ 2019 ఆపై 2024 మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడేను. అందరం చంద్రబాబు నాయుడు గారి వెంటే ఉన్నాము, అందరూ ఉంటారు. ఈ కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా ఫండ్స్ ఇవ్వకపోయినా పోలవరం నిర్మాణం ఆగదు. పోలవరం నిర్మాణానికి మేము ఇంతకుముందు రైతులమే 15.5 లక్షలు విరాళం అందజేశాము. అట్టాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ విరాళాలు అందించి ఈ పోలవరం ఆగకుండా నిర్మాణం చేపడటం జరుగుతుంది. పోలవరం నిర్మాణం అయితేనేమి, రాజధాని నిర్మాణం అయితేనేమి, ఇది కబోజులు తప్పితే కళ్ళున్నాళ్ళు ఎవరు చూసినా కానీ దాని గురించి అవాకులు సవాకులు పేలరు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2019-2024 అఖండ విజయంతో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని అందరి ఆశ.